గారి పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు సార్? నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, కానీ యూట్యూబ్లో చూస్తున్నాను మూడు రాజధానులు అన్నారు. అది తుస్సం అంటుంది. ఆల్కహాల్ మొత్తం తీసిపారి నొక్కితే బెటర్ కదా, అది తీసేస్తే పోయేది. వాళ్ళకి ఏదేది ఇస్తున్నారో ఏం కర్మో వాళ్ళు అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారు. మళ్ళీ రేట్లు పెంచాడు, వాళ్ళు సంపాదించేదే ఒక 500 వస్తే 250 రూపాయలు మందుకు పెడితే, ఇక ఛార్జీలు పెట్టుకుంటే ఇక 200 ఇంట్లో ఇస్తే ఏం పని ఏదో అసలు మొత్తం తీసేసేయి. ఇప్పుడు నువ్వు పెట్టవు ఇంకొకరిని బెట్టే ఉన్నట్టు, అమ్మ పెట్టదు అడక్క తిన్నివ్వదు. ఆ చీప్ లిక్కర్స్ ఇవి కల్తీలు వచ్చి తాగి చచ్చిపోతే వీళ్ళు మాత్రం మినిస్టర్స్ వాళ్ళు మాత్రం స్కాచ్లు తాగుతుంది. అది కూడా మొత్తం మందు బ్యాన్ చేసేస్తే బెటర్ కదా. పవన్ ఎవరు మన జగన్ స్పీచెస్ పరంగా పవన్ కళ్యాణ్ గారు భాగిస్తారంటారా, ఎన్టీఆర్ గారు భాగిస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు? పవన్ కళ్యాణ్ నేచురల్గా ఉంటుంది, సమాజం పట్ల ఆ సమయాన్ని బట్టి స్పందిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ సమయమే కాదు, వాళ్ళు తాత నుంచి ఇంకోటి ఎన్నో కుళ్ళు రాజకీయాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్కి తాతను గుర్తుపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వల్ల మళ్ళీ దీంట్లోకి ఎక్కాలి పట్టుకొని కాకి బట్టలు వేసుకున్నాడు. మరి రామారావు గారు కాకి బట్టలు వేసుకుని దిగాడు, అట్లాగే నువ్వు దిగాల్సిన అవసరం లేదు. నీ తరంలో తాతయ్యకి ఇంకొక రూపంలో కనపడచ్చు కదా, అది పవన్ కళ్యాణ్ అతను సొంత నిర్ణయం ఓన్ స్టైల్గా వచ్చాడు. ఇక్కడ ఏంటంటే తాత బాలకృష్ణ హరికృష్ణ చంద్రబాబు నాయుడు ఓ వీళ్ళందరినీ దాటుకొని రావాలి కనుక కొంచెం నటన అనేది కనబడుతుంది నాకు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను, కానీ ఈ మధ్య బాగా అతను అంటే ప్రజలకి ఏం కావాలి. ఈరోజు 10th క్లాస్ పిల్లోడు కూడా చెప్పేస్తున్నాడు పొలిటికల్ గురించి, అవగాహన బాగా పెరిగింది. పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది అవగాహన. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ ఈరోజుకి అతను సినిమా డబ్బులంతా మళ్ళీ పొలిటికల్గా పెడతాయి. ఏ పొలిటికల్ లీడర్ పెడుతున్నాడు చెప్పు, చంద్రబాబు నాయుడు పెడుతున్నాడా? ఆయన పాల బిజినెస్ తెచ్చి డబ్బులు ఫండ్స్ ఏమన్నా తీసుకున్నాడా పవన్ కళ్యాణ్? పొలిటికల్గా నాకు తెలిసి ఇప్పుడున్న యువతరానికి పవన్ కళ్యాణ్ ఒక మైలురాయి, ఆనిముత్యం, ఒక పోరాట యోధుడు. సీఎం అవుతారంటారు సార్? నేను జాతకాలు చెప్పేవాడిని కాదు, అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంతేకాని నేను జాతకాలు చెప్పేవాడిని కాదు, నేను మళ్ళీ బొట్లు పెట్టాలి ఇవన్నీ పెట్టాలి నేను, నాకు చేత కాదు. నేను ఆయన బీజేపీతో కూడా కలిశారు. ఏ బ్రో, అతను గెలవాలి, సపోర్ట్ కావాలి బీజేపీకి. మొన్న వరకు బీజేపీ మరి చంద్రబాబు నాయుడు తిట్టలేదా, ఎట్ట కలిశాడు? మరి కేసీఆర్ కాంగ్రెస్తో కలవలేదా? పార్టీ పదవి తీసుకున్నాడు, మళ్ళా వద్దనుకొని వదిలేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టట్లేదా? మరి ఇది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో లేడా ఇంతకుముందు? మామతో వచ్చి మామకి ఎన్ని పోటు పొడవలేదా? పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ఉంది, మోడీ గారికి సపోర్ట్ చేశాడు, మళ్ళీ మోడీ గారు పట్టించుకోవాలి, ప్రత్యేక ప్యాకేజ్ కావాలని అడిగాడు. ఈలేవ ఇప్పుడు జగన్ వచ్చాడు, ప్రత్యేక ప్యాకేజ్ ఏమైనా తెచ్చాడా? మరి ఏంది ఇప్పుడు ఆ అబ్బాయి అతను పవన్ కళ్యాణ్ అతనితో చేరడంలో అతను వాళ్ళ అండర్స్టాండింగ్ సరే అయింది మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను కనుక ఇది చేస్తాం, ఒక అండర్స్టాండింగ్ రావాలి. చిరంజీవిలాగా పార్టీని తీసుకెళ్ళేది మొత్తం మిలినం చేయలేదు కదా, ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి మిలినం చేయలేదు కదా పవన్ కళ్యాణ్. సో నా పర్సనల్గా అనేది నా వ్యక్తిగతంగా నాకు అతని వ్యక్తిత్వం నచ్చింది, అందువల్ల నేను పవన్ కళ్యాణ్కి